నమస్కారం, సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని కృష్ణ తేజ డెంటల్ కళాశాల వైద్యులు శనివారం రేణిగుంట మండలం మామండూరు గ్రామం నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. గ్రామస్తులకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించి దంత సంరక్షణపై అవగాహన కల్పించారు. సివిఎస్ కృష్ణమూర్తి తేజ చారిటీ సౌజన్యంతో తిరుపతి రేణిగుంట మార్గంలోని కృష్ణ తేజ డెంటల్ కళాశాల వరుస ఉచిత వైద్య శిబిరాలను కొనసాగిస్తుంది. వివిధ ప్రాంతాలలో వైద్య శిబిరాలను నిర్వహించి ప్రజల మన్ననలు పొందుతుంది. దంతాల పరిరక్షణపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా రేణిగుంట మండలం మామండూరు గ్రామంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది గ్రామస్తులకు దంత పరీక్షలను నిర్వహించారు. అనంతరం దంతాల రక్షణపై అవగాహన కల్పించారు. 30% తక్కువతో కృష్ణతేజ డెంటల్ కళాశాలలో ఓపీ సేవలు అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శిరీష, డాక్టర్ నాందిని, డాక్టర్ స్నేహిత, డాక్టర్ షర్మిల, డాక్టర్ మోగన, డాక్టర్ సునీత, డాక్టర్ హరిమల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సో ఇందులో భాగంగా ఇక్కడ మన గవర్నమెంట్ తరపు నుంచి జనరల్ మెడికల్ సర్వీసెస్, అన్ని కూడా గైనిక్ సర్వీసెస్, అలానే టాటా క్యాన్సర్ వాళ్ళ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జనాభా అందరికీ కూడా నోటి ఆరోగ్య అవగాహనని, అలానే వాళ్ళ శారీరక ఆరోగ్యాన్ని అభద్రత దీంతో లేదంటే శారీరక రుగ్మత వలన నోటి రుగ్మత ఎలాంటి రుగ్మతలు వస్తాయి, దానివల్ల అట్లానే నోటు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వాళ్ళకి శారీరక రుగ్మతలు ఏమొస్తాయి అనేది కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. అట్లానే వాళ్ళకి నోటి సమస్యలు ఏమున్నా సరే అన్నిటిని ఇండికేట్ చేస్తూ మేము ఒక క్యాంప్ ఓపీ కార్డు, ఫ్రీ క్యాంప్ కార్డు ఇచ్చాము. ఈ క్యాంప్ కార్డు తీసుకొని మా డెంటల్ కాలేజ్, జదలవాడ డెంటల్ కాలేజ్, తేజ సికేఎస్ తేజ డెంటల్ కాలేజ్కి వచ్చినట్లయితే నెల లోపల వాళ్ళకి 30% తోటి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్రేస్ కానీ, వాళ్ళ డెంటల్ ట్రీట్మెంట్స్ కానీ, ఇటువంటి అన్నిటి మీద కూడా ఈ 30% రాయితీని వాళ్ళకి అమరేలా చూసుకుంటున్నాము. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం 4 వారాల పాటు మంజూరు చేయడంతో టీడీపీ నాయకులు నగరంలో బాణాసంచా కాల్చి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తిరుపతి నగరంలోని టౌన్ క్లబ్ వద్ద టీడీపీ నాయకులు, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు 4 వారాల బెయిల్ ఇవ్వడంతో నగరంలో భారీ ఎత్తున టపాకాయలు కాల్చి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, చంద్రబాబు అక్రమ అరెస్టుకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు నిరసనలు వెల్లువెత్తాయి. వైసీపీ అరాచక పరిపాలన ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే 2024 ఎన్నికల్లో తగిన విధంగా గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పూర్తిగా కోలుకుని మనందరి ముందుకు త్వరలో రావాలని కోరారు. పోరాటంలో సత్యమేవ జయతే, నిజమే గెలుస్తుంది, నిజమే గెలవాలి అని చెప్పి మా భువనేశ్వరమ్మ గారు చేసినటువంటి మీటింగులు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, ఈ రోజు సఫలీకృతమై చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆరోగ్య రీత్యా అనారోగ్య రీత్యా బెయిల్ మంజూరు చేయడం అనేది జరిగింది. మేము ఈరోజు ఈ వైసీపీ నాయకులను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈరోజు మీరు అనారోగ్య రీత్యా 4 వారాల బెయిలే అన్న దాని మీద కూడా మీరు కామెంట్స్ చేస్తున్నారు. ఈరోజు ఆ బెయిల్ ద్వారా, మధ్యంతర బెయిల్ ద్వారా ఈరోజు వస్తూ ఉన్న దానికి అందరికి కూడా ఈ సందర్భంగా ఇన్ని రోజులు కష్టపడ్డ కార్యకర్తలకు, నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన కోసం అనేక దేవాలయాల్లో పూజలు నిర్వహించి ఆయన యొక్క ఆరోగ్యం పైన కానీ ఆయన బెయిల్ పైన త్వరగా ఆ యొక్క దీని నుంచి బయటపడాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకెంతో సంతోషదాయకం. మా నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బయట వస్తున్న సందర్భంగా అందరికి కూడా ఆయన కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ. తిరుపతి నగరంలోని భవానీ నగర్ వద్ద జరుగుతున్న రహదారి పనులను నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి మంగళవారం పరిశీలించి పనులు వేగవంతంగా కృషి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి మాట్లాడుతూ, తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ప్రహరీ గోడను ఆనుకుని భవానీ నగర్ గుండ రైల్వే కాలనీ వద్దకు 600 మీటర్ల పొడవుతో వెళ్తున్న కాలువను పటిష్టంగా నిర్మిస్తున్నామని, దానిపై స్లాబ్ వేసి రోడ్డును తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ నిధులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రజల విజ్ఞప్తుల మేరకు మా కౌన్సిల్ ఓ అడుగు ముందుకు వేసి ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ
రహదారి ఏర్పాటు వలన చుట్టుప్రక్కల చాలా ప్రాంతాల వారికే కాకుండా వీవీ మహల్ రోడ్డుకు ప్రత్యామ్నాయ మార్గంగా నిలుస్తూ ట్రాఫిక్ రద్దీని చాలా వరకు తగ్గిస్తుందని అన్నారు. తిరుపతి అభివృద్ధి ధ్యేయంగా తీసుకుంటున్న తమ కౌన్సిల్ నిర్ణయాలకు అధికారులు చేయూత ఇవ్వడం వల్లనే సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులకు కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి డిసెంబర్ మొదటి వారంలోపు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి అన్నారు. శెట్టిపల్లిలో దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములపై హక్కులకు గ్రామ రైతులు కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాల యజమానులకు అధికారిక పత్రాలు నవంబర్ 2వ తేదీ అందబోతున్నాయని, ఎట్టకేలకు భూ సమస్య తీరుతుందని రైతులు ఇళ్ల కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి అర్బన్ శెట్టిపల్లి భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించనుంది. ఈ సందర్భంగా శెట్టిపల్లి రైతులు కొనుగోలుదారులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా అనుభవంలో ఉన్న భూమికి హక్కు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమ సమస్య పరిష్కారం కాలేదని, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూములను ల్యాండ్ పూలింగ్ కింద సమస్యను పరిష్కరిస్తామని చెప్పి జీవోను విడుదల చేశారని, కానీ టీడీపీ నాయకులు భూ సమస్యను పరిష్కరించలేకపోయారు. అయితే 2019 వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే భూమన కన్నాకరెడ్డి చొరవతో రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేసే విధంగా కృషి చేశారని, అందుకు ఎమ్మెల్యేకి రైతులు కొనుగోలుదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే తరుణంలో గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనమైతే భూ సమస్య సులువుగా ఉంటుందని భావించారు. గ్రామస్తులు దశాబ్దాలుగా రైతుల భూముల హక్కుల కోసం ఎదురు చూస్తున్నారని తెలుసుకుని సమస్యను పరిష్కరించిన తర్వాత ఎన్నికలకు ఓట్ల కోసం గ్రామానికి వస్తామని భూమన అభినయరెడ్డి హామీ ఇచ్చారు. అప్పటి నుంచి భూమన అభినయరెడ్డి శెట్టిపల్లి భూముల సమస్య పరిష్కరించే దిశగా జిల్లా కలెక్టర్ ఆర్డీఓల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. మొదటగా అక్టోబర్ 25వ తేదీన ప్రొసీడింగ్స్ ఇవ్వాలని భావించి పూర్తి స్థాయిలో కుదరకపోవడంతో నవంబర్ 2వ తేదీకి రైతులకు కొనుగోలుదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ పత్రాలు స్థానిక ప్రజలకు అందజేయడానికి చర్యలు తీసుకున్నారు. భూమన అభినయరెడ్డి చెప్పినట్టే భూ సమస్యకు పరిష్కారం చూపుతున్నందుకు గ్రామస్తులు కొనుగోలుదారులు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కన్నాకరెడ్డికి, కుమారుడు భూమన అభినయరెడ్డికు ఏళ్లవేళలా రుణపడి ఉంటామని రైతులు కొనుగోలుదారులు మీడియాకు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో వైసీపీ పంచాయతీ అధ్యక్షుడు బత్తినబాబు, గౌరవ అధ్యక్షుడు బాలమురళీకృష్ణ, చెంచి యాదవ్, రాధాకృష్ణ, ఆవుల సురేష్, ఉప సర్పంచ్ రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శాసనసభ్యులు గౌరవనీయులు కరుణాకరెడ్డి గారు, 2019 ఎలక్షన్ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం కాస్త కరోనా కాలంలో కొద్దిగా ఆలస్యమైంది, కానీ లేకపోతే ఇంకా ముందుగానే కూడా ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిపోయింటుంది. అయితే ఇచ్చిన మాట ప్రకారం అభినయరెడ్డి కృషితో పట్టుదలతో ఈరోజు నవంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి రైతులకి ఇళ్ల స్థల యాజమాన్యులకి ప్రొవిషన్స్ కాపీస్ని ఇవ్వడం నిర్ణయించడం జరిగింది. కుటుంబ అవసరాలకు ఉపయోగపడక బాడుగులు కట్టలేక చనిపోవడం కూడా జరిగింది ఈ మధ్య కాలంలో, కరోనా కాలంలో అంత కష్టపడ్డాం. డిప్యూటీ మేయర్ అభినయరెడ్డి గారిని ఈ సమస్య మీద కలిశాం, సమస్య తెలియజేశాం ఆయనకి. అన్న ఈ విధంగా పరిస్థితి ఇట్లా ఉంది, ఈ సమస్య లాంగ్ సమస్య, దీన్ని పరిష్కారం చేయాలంటే ఈ సమస్యకి నేను చేస్తానని చెప్పి ఒక మాకు ఒక హామీ ఇచ్చాడు. ఆ హామీ ప్రకారం రేపు ఎల్లుండి జరగబోయేటువంటి నవంబర్ 2వ తారీఖు 4 గంటలకు ప్రొసీడింగ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. గౌరవనీయులు ప్రీతమ నాయకులు, గౌరవనీయులైనటువంటి భూమన కరుణాకరరెడ్డి గారి నాయకత్వాన, అదేవిధంగా అభినయ్ గారు చొరవతో ఈరోజు ఈ సమస్య పరిష్కారానికి నాంది పలికింది. వేలాది మంది దాదాపు 70 సంవత్సరాలుగా 3 తరాల మంది రైతులు కొనుగోలుదారులు చాలామంది వేచి ఉన్నారు. నేటితో ఈ సమస్య పరిష్కరించడం అందరుగా ఆనందోత్సవాలతో ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు చిన్న పిల్లగాడైనా 30 ఏళ్ళ వయసు ఉన్న ఈ పిల్లగాడు ద్వారా మేము ఈ హక్కులు సాధించుకోవడం అనేది మా గ్రామానికి, మా గ్రామం మీద, మా ప్రజల మీద వాళ్ళకున్న నమ్మకం. అదేవిధంగా ఆ నమ్మకాన్ని మేము ఒమ్ము కాకుండా మేము ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో మేము నిలబెట్టుకుంటామని, మా భూములకి అతను ప్రత్యేక చొరవ చూపి తెలుగు గంగ వాటర్ ఇవ్వడమైంది, ఆ రోడ్లు ఇవ్వడం 2 కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 2 కోట్ల రూపాయలు నిధులు మాకు కేటాయించి తెలుగు గంగ నీళ్లు, సిమెంట్ రోడ్లు, ఈ జంగిల్ క్లీన్ చేపించి మాకంత తొందరలో కూడా ప్లాట్లు ఏర్పాటు చేసి ఇంకా 20% భూమి బ్యాలెన్స్ ఉంది, దాన్ని కూడా అతను చొరవ తీసుకొని మాకు న్యాయం చేస్తాడని
తిరుపతి జిల్లా అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల చొరవ తీసుకుని నేషనల్ హైవే ఆర్ఎన్బి పోలీసు ప్రభుత్వ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలపై దృష్టి సారించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి చంద్రగిరి బైపాస్ రోడ్లో తిరుచానూరు మార్కెట్ యార్డ్ క్రాసింగ్ లను దాటి తన్నపల్లి వైపు, ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ దాటి మల్లంగుండ వైపు, తుమ్మలగుంట ఆర్చ్ దాటి రామానుజపల్లి వైపు, తొండవాడ నుంచి సత్తార్ బైలు ద్వారా పరిసర ప్రాంతాలలో అనేక గ్రామాలకు ప్రతినిత్యం వెళ్లే వేలాది మంది ప్రజలు హైవేలో ఇరువైపులా వస్తున్న వాహనాలు మితిమీరిన స్పీడ్ కారణంగా ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదవశాత్తు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, క్షతగాత్రులవుతున్నారని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి బైపాస్ రోడ్లో నేషనల్ హైవే అథారిటీ మరియు జిల్లా పోలీసు అధికారుల సమన్వయంతో హైవే రోడ్డు క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణలో సిగ్నల్ పాయింట్లు ఏర్పాటు చేయాలని, హైవేలో స్పీడ్ లిమిట్ గన్స్ ఏర్పాటు చేసి వాహనాల స్పీడ్ ను నియంత్రించాలని అన్నారు. అవసరమైతే ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయాలని నవీన్ డిమాండ్ చేశారు. దీని కారణంగా ఎంఆర్పల్లి నుంచి అదే విధంగా మార్కెట్ యార్డ్ నుంచి అటుపక్క తుమ్మలగుంట రోడ్ నుంచి గ్రామాలకి సుదూర ప్రాంతాలకు, ఎందుకంటే ఈ చుట్టుపక్కలంతా కూడా కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలకు వెళ్లే ప్రజలు ప్రమాదవశాత్తు ఈ ట్రాఫిక్ కారణంగా ఈరోజు టూ వీలర్స్ లో వెళ్లే వాళ్ళు, కార్లలో వెళ్లే వాళ్ళు యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, క్షతగాత్రులు అవుతున్నారండి. దయచేసి నేను తిరుపతి అధికారులకి, ప్రభుత్వ అధికారులకి, ఆర్ఎన్బి అధికారులకి, నేషనల్ హైవే అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇక్కడ పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టండి. ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం కారణంగా ఈరోజు చిత్తూరు నుంచి వచ్చే వాహనాలు కానీ ఇటువైపు చెన్నై నుంచి వచ్చే వాహనాలు అత్యధిక వేగంతో రావడంతో ఈ గ్రామాలకు వెళ్లే ప్రజలు యాక్సిడెంట్ల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రతినిత్యం ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతోంది. కాబట్టి దయచేసి అధికారులు ఈ బైపాస్ రోడ్ల మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ గన్స్ ఏర్పాటు చేయండి, ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టండి. జాతీయ సమైక్యత కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి, మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ అని తిరుపతి జిల్లా పోలీసు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అన్నారు. నేటి యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుపతి జిల్లా పోలీసు ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ వెస్ట్ చర్చ్ బాలాజీ కాలనీ టౌన్ క్లబ్ మీదుగా కృష్ణాపురం ఠానా వరకు సాగింది. కృష్ణాపురం ఠానా వద్ద ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రన్ ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించామని అన్నారు. జాతీయ సమైక్యత కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. నేటి యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణ యూనిటీ డే సందర్భంగా రన్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టుకున్నాం. ఇందులో భాగంగా మన తిరుపతి పట్టణంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చేసి పెద్ద ఎత్తున రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరిలో కూడా భారతదేశ ఔన్నత్యాన్ని, యూనిటీ, నేషన్ ఇన్ డైవర్సిటీ అనే దానికి అర్థం వచ్చే విధంగా ఎన్నో మతాలున్నా, ఎన్నో జాతులున్నా, ఎన్నో భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నా కూడా అందరూ కూడా భారతదేశం అని మహాన్ని కలుపుకొని అందరూ కూడా ఐకమత్యంగా భారతదేశం ఉన్నతి కోసం పాటుపడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నారు. ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ కూడా వాళ్ళ మనసులో ఈ లక్ష్యాన్ని, ఏదైతే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లక్ష్యం, ఉక్కు సంకల్పం ఏదైతే పెట్టారో, భారతదేశం ఐకమత్యంగా ఉండాలి, ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. రాష్ట్ర స్థాయి ఖాదీ ఫెస్ట్ 2023ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, మన రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శరీఫ్ షా సంయుక్తంగా అన్నారు. తిరుపతి నగర కేంద్రంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ నందు చేనేత ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాల కల్పన కొరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలి, మంగళగిరి మరియు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఖాదీ ఉత్సవం 2023ను అక్టోబర్ 30 నుండి వచ్చే నెల నవంబర్ 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, మేయర్, డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, సీఈఓ ఖాదీ బోర్డ్ మంగళగిరి విజయ రాఘవ నాయక్ తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.
ఖాదీ ఫర్ నేషన్, ఖాదీ ఫర్ ఫ్యాషన్ నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా కలెక్టర్ రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన నేతన్నలకు ఆహ్వానం పలుకుతూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, అందులో పీఎంఈజీపీ పథకం ద్వారా బ్యాంకుల నుండి లోన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేతన్నలకు 50 సంవత్సరాలు పైబడిన వారికి చేనేత పెన్షన్ అందించడం జరుగుతుందని, నేతన్న నేస్తం క్రింద అర్హులైన నేతన్నలకు 24,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని, వారికి స్కిల్ ట్రైనింగ్ పెంపొందించే చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పెన్షన్ అయితే ఏమి 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పెన్షన్ అయితే ఏమి, అదేవిధంగా నేతన్న నేస్తం అని చెప్పి 24,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తారు. అంటే తమకు సంబంధించినటువంటి లూమ్స్ అన్నీ ఇంప్రూవ్ చేసుకొని ఆ లూమ్స్కి అయ్యేటువంటి ఖర్చును, దాన్ని ఆ లూమ్స్ను మరింత అప్గ్రేడ్ చేసుకోవడానికి, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఖర్చు కోసం 24,000 రూపాయలు రోజు నేతన్న కుటుంబాలకు కూడా జరుగుతాం. ఇవి కాకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వాళ్ళ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడం కోసం ట్రైనింగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇన్ని చేస్తున్నప్పటికీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఈ ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక జిల్లాలో ఒక ప్రోడక్ట్ అని తీసుకొని దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనేటువంటి కార్యక్రమం అండగా ఉంటూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆల్రెడీ మన కలెక్టర్ సార్ చెప్పారు, అట్లాగే ఇవాళ ఈ స్టాల్స్ రాష్ట్రం నలుమూలల నుంచి వాళ్ళు నేస్తున్నటువంటి వివిధ రకాల దుస్తుల్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడము, అట్లాగే హస్త కళాకారులు కూడా స్టాల్స్ని ఏర్పాటు చేయడం. సో మనం అందరం కూడా మన సాంప్రదాయ దుస్తులైనటువంటి ఖాదీని ప్రమోట్ చేయాలి, ఎందుకంటే అది మన వాతావరణానికి తగినటువంటి దుస్తులు. సో మన ఆర్థిక వ్యవస్థని కూడా మనం దాని ద్వారా అభివృద్ధి చేస్తూ, అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా జీవనోపాధిని కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా మనం అండగా ఉండాలని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంటా ఉంది. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. ఇంటర్నేషనల్ వాకర్స్ డేని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. వాకింగ్ వలన కలిగే ఉపయోగాలను వివరించారు. మంగళవారం ఉదయం 5 నుంచి 9 గంటల వరకు వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కెట్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో తిరుపతిలోని వివిధ పార్కుల్లో వాకర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కెట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, వాకర్స్ ఇంటర్నేషనల్ ఏర్పాటుకు కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆళ్వార్ దాస్ పుట్టినరోజు సందర్భంగా ఇదే రోజును వాకర్స్ డేగా ప్రకటించారని గుర్తు చేశారు. ముందుగా తిరుపతి మంగళం రోడ్లోని పేద విద్యార్థుల శిక్షణా కేంద్రంలో వాకర్స్ డేను నిర్వహించాలని, తర్వాత తిరుమల బైపాస్ రోడ్లో గల ప్రకాశం మున్సిపల్ పార్క్ నందు, మరియు కేశవాయనగుంట జగ్జీవన్ రామ్ మున్సిపల్ పార్క్ నందు గల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్ డేను ఘనంగా నిర్వహించాలని వివరించారు. ఆళ్వార్ దాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా 2,500కు పైగా వాకర్స్ అసోసియేషన్ల వాకర్స్ డేను నిర్వహిస్తూ పలు రకాలైన సామాజిక సేవలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణా కేంద్ర నిర్వాహకులు వెంకటేశ్వర్లు, ప్రకాశం మున్సిపల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రెడ్డి, కార్యదర్శి గోపినాయుడు, కోశాధికారి జగన్నాథం, జగ్జీవన్ రామ్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉదయగిరి, రఘు, దయానంద్, డాక్టర్ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జరుపుకుంటున్నాము. దీన్ని స్థాపించిన వ్యక్తి ఆళ్వార్ దాస్ గారు. అలాంటి వ్యక్తి బర్త్డే రోజే మనం వాకర్స్ ఫౌండేషన్ జరుపుకోవడం మనకు అంత సంతోషం. ప్రపంచ వ్యాప్తంగా ఉండే వాకర్స్ అసోసియేషన్ అన్ని ఈరోజు వాకర్స్ డేగా జరుపుకుంటున్నారు. వాకర్స్ యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం స్థాపించిన వాకర్స్ ఇంటర్నేషనల్ కలకాలం ఇలా ప్రజల ఆరోగ్యం కోసం కాపాడి సామాజిక సేవ,
మెడికల్ క్యాంప్ నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి వాకర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ముందుంటుందని తప్పక తెలియజేసుకుంటున్నాను. రోగాలకు సమస్యలు డాక్టర్లు కాదు, మందులు కాదు, కానీ వాకింగ్ ఏ సమస్యలు. నేనే నాకు సంబంధించిన సమస్యలనే ఎక్కువ వాకింగ్, యోగా, మిల్లెట్స్ ఇట్లాంటి న్యాచురల్ గా దొరికేటటువంటి వాటి వల్ల మనం విముక్తి పొందొచ్చు. రోజు నిద్ర లేచి వాకింగ్ చేసే వాళ్ళకి నొప్పులు కానీ, సియాటికా ప్రాబ్లమ్స్ కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, తర్వాత గుండె జబ్బులు మెయిన్, డాక్టర్ దగ్గర పోకుండా హార్ట్ డిసీజెస్ లేకుండా బీపీ షుగర్ కంట్రోల్ కావాలంటే మీకు షుగర్ 280 ఉందనుకోండి, మీరు ఒక గంట సేపు వాకింగ్ తర్వాత చూసినారంటే 180 పడిపోయింటుంది. దాని అర్థం ఏంటంటే మీరు మందులు వాడడం కాదు, ఆహారంలో తినటం కాదు, ఎక్సర్సైజ్ చేయటం వల్ల షుగర్ లెవెల్స్ 280 నుంచి 180 పడిపోతాయి. అది బీపీ కూడా 200 పెరగచ్చు, కానీ తర్వాత రిలాక్స్ అయ్యే దానివల్ల బీపీ కూడా చాలా డోసు కూడా తగ్గించుకోవచ్చు. ఒక్క మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని తిరుపతిలోని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఒక్క మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి తూర్పు మండల కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ హోంమంత్రి, భారతదేశ మొదటి ఉప ప్రధానిగా అనితర సాధ్యమైన బాధ్యతలను నిర్వహించారని గుర్తు చేశారు. దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశారని అన్నారు. స్వాతంత్రం అనంతరం హైదరాబాద్, జూన్ఘడ్ లాంటి పలు సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత వీరికే దక్కుతుందని పేర్కొన్నారు. భారతదేశ సమైక్యతకు పాటుపడిన వారి సేవలకు చిహ్నంగా ప్రథమ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లో నర్మదా నదీ తీరంలో సర్దార్ సరోవరం డ్యామ్ కు సమీపంలో పటేల్ రూపంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మించారని తెలియజేశారు. నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తూర్పు మండల అధ్యక్షులు విజయ్ కుమార్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన దేశ విభజనలో కొన్ని చోట్ల అల్లర్లు జరిగితే వాటినంతా సంశయాత్మకంగా అణచివేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి చెందుతుంది. ముఖ్యంగా స్వాతంత్ర అనంతరం భారతదేశంలో హైదరాబాదు, జానాఘాట్ లాంటి సంస్థానాలను విలీనం చేసిన ఘనత కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి చెందుతుంది. ఈ ఆయన సేవలను గుర్తించి మన ఇప్పటి గౌరవ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నదీ తీరంలో దాదాపు 600 ఎత్తైన ఉక్కుతో తయారు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించి మన దేశ ఔన్నత్యాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని మనం సమైక్యత దినోత్సవం జరుపుకునే విధంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. తుమ్మలగుంట గ్రామ పంచాయతీలో చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తొడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం మహాపాదయాత్ర కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గ్రామంలో ప్రతి గడపకు వెళ్లిన మోహిత్ రెడ్డికి సొంత గ్రామం కావడంతో ప్రజలు కుటుంబ సభ్యుడిలా ఆహ్వానించి ఆత్మీయంగా మాట్లాడారు. తిరుపతి రూరల్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మలగుంట పంచాయతీలో చేపట్టిన అభివృద్ధిని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విశదీకరించారు. సీఎం జగన్ మళ్లీ సీఎం అయ్యేందుకు అవసరమైన ఆవశ్యకతను తెలియజేశారు. ప్రజలందరూ అభివృద్ధిని కాంక్షించి వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సర్వతోముఖాభివృద్ధి చెందిన తుమ్మలగుంట ఆదర్శంగా చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంకల్పించారని అన్నారు. ఇందుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తి ప్రదాతగా పేర్కొన్నారు. కరోనా సమయంలో ఎవరూ చేయనంత ప్రాణాలను పణంగా పెట్టి తనను నమ్ముకుని ఎన్నుకున్న ప్రజలకు అండగా నిలిచి భరోసా కల్పించారని తెలిపారు. నిత్యం నియోజకవర్గ ప్రజల కోసం పరితపించే నాయకుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడిగా తాను ఎంతగానో గర్వపడుతున్నానని మోహిత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని తుమ్మలగుంటకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని తెలియజేశారు. అండగా నిలిచి ఆశీర్వదించాలని గడప గడపలో ప్రతి ఒక్కరికి విన్నవించారు. తిరుపతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
తిరుపతి కాంగ్రెస్ అధ్యక్షుడు యార్లపల్లి గోపి ఆధ్వర్యంలో స్థానిక సంజయ్ గాంధీ కాలనీ నగర పార్టీ ఆఫీస్ నందు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 39వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా యార్లపల్లి గోపి మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశం కోసం పేద ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు. పేదవారికి అందుబాటులో ఉండే విధంగా దేశంలోని బ్యాంకులను జాతీయం చేశారని, ఆ రోజుల్లోనే గరీబ్ హటావో పేరుతో రోటీ కపడా మఖాన్ నినాదంతో అన్ని వర్గాల వారికి మేలు చేశారని, సీలింగ్ భూములను ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుందని అన్నారు. ఇందిరాగాంధీ అడుగుజాడల్లో మనమందరం నడవాలని, ఆమె చేసిన పనులు గుర్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ తిరుపతి అధ్యక్షుడు షేక్ జావిద్, పిసిసి సభ్యులు రావణన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుప్రజా దేవరాజులు, లీగల్ సెల్ అధ్యక్షుడు రవి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని హర్షిస్తూ మంగళవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని హర్షిస్తూ మంగళవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుండి చిత్తూరు నగరంలోని పలు వీధుల్లో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడం నిరసిస్తూ ఎక్కడికక్కడ నాయకులు కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు పెట్టడం జరిగిందని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ కళహస్తీశ్వర ఈశ్వరుడు, కాణిపాక వరసిద్ది వినాయక స్వాములు న్యాయదేవత రూపంలో చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ రావడం జరిగిందని తెలిపారు. అప్పటికి చంద్రబాబు నాయుడు రెగ్యులర్ బెయిల్ ద్వారా బయటకు వస్తారని, పట్టుదలతో ఉన్నాడని, అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడం వలన జైలు నుంచి బయటకు వస్తున్నారని తెలిపారు. ఏది ఏమైనా వచ్చే నెల 9వ తేదీన కడిగిన ముత్యంరా రెగ్యులర్ బెయిల్ పై బయటకు వస్తారని అన్నారు. చంద్రబాబు నాయుడుకు తాము అందరం అండగా ఉంటామని, ఆయనను ఎవరు ఏమీ చేయలేరని వైసీపీని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ నాయకులు హేమలత, కాజూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది, అయినా 9వ తారీఖు రెగ్యులర్ బెయిల్ వస్తుంది. ఆ స్పాష్ పిటిషన్ చంద్రబాబు నాయుడు పట్టుదలగా స్పాష్ పిటిషన్ వచ్చిన తరకు నేను రాను చెప్పారు. అయితే హెల్త్ కండిషన్ లో ఈరోజు 4 వారాలు ఆయనకు బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఒక పక్క 53 రోజులుగా ఆయన బంధించినా అయినా మరి న్యాయమే గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు నిర్దోషిగా కడిగిన ముత్యంగా చంద్రబాబు నాయుడు 9వ తారీఖు రిలీజ్ అవుతాడు. మరి ఆయనకి మేమంతా వెన్నంటూ ఉంటాం. ఏ పరిస్థితుల్లోనూ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చంద్రబాబు వెంట మేమంతా ఉంటామని కూడా ఎక్కడికక్కడ గలాటాలు చేయడం జరుగుతోంది. అదే విధంగా ఆయన కోసం ప్రాణత్యాగం కూడా చేయడం జరుగుతోంది. ఈ రోజు ఆయన తాత్కాలికం బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇది తాత్కాలికం బెయిల్ కాదు. ఈ రోజు వర్షం కూడా పడతా ఉంది. వర్షం పడతా ఉందంటే తెలుగుదేశంకు నాంది ఈ రోజు నుంచి మొదలవుతుంది. జగన్ మోహన్ రెడ్డికి పాఠం చెప్పడానికి మొదలవుతుంది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అనుచరులకు కానీ వాళ్ళ పార్టీ నాయకులకు కానీ అందరికీ ఇదే బుద్ధి చెప్పడం, తాత్కాలికం కాదు ఇది, ఖచ్చితంగా ఈ రోజు నుంచి మేము ముందుంటాం. ఎవరికైనా సరే సవాల్ మేము ఎదురు వచ్చేదానికైనా సిద్ధం. మేము ఎక్కడికి కానీ ఎవడు కానీ కార్యకర్త కానీ ఎక్కడికి ఎన్నిక పోయేది లేదు. ఈ రోజు శ్రీకాళహస్తిలో బీజేపీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నిర్వహించారు. వల్లభాయ్ పటేల్ చిత్రపటాలను ఏర్పాటు చేసి పుష్పమాలలు వేసి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఘనంగా నివాళి అర్పించారు. దేశ సమైక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి ఎన్నటికీ మరువలేమని కోల ఆనంద్ అన్నారు. శ్రీకాళహస్తి బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికిపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి జరిపారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట కార్యదర్శి కోల ఆనంద్ విచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూజలు చేసి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అమరహే అంటూ నినాదాలు చేశారు. కోల ఆనంద్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం బ్రిటిష్ వాళ్ల కుట్రలు చేసింది దేశంలో అంతర్గత కలహాలు సృష్టించగా నాటి హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో తెగువతో దేశ సమైక్యత కోసం చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి వల్లభాయ్ పటేల్ గారు ఆయన స్వతంత్ర ఉద్యమంలో పోరాటాల్లో పాల్గొని భారతదేశంలో స్వతంత్రం వచ్చినాక మొట్టమొదటి దేశ ఉప ప్రధానిగా అవడం, అదే విధంగా దేశ గృహ మంత్రిగా అవడం, అదే విధంగా ఆయన ఆ రోజు ఎవరైతే ఈ భారతదేశానికి ఉన్నటువంటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు ఏదైతే ఉందో ఈ దేశంలో దేశాన్ని తూట్లు పూడ్చే విధంగా, దేశాన్ని నాశనం చేసే విధంగా తీసుకున్న జవహర్ లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం.
తిరుపతి రేణుగుంట మార్గంలోని కాటన్ మిల్ ప్రాంతంలోని టీడీపీ కార్యాలయం వద్ద పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ జనసేన నాయకులు టపాసులు కాల్చి సంబరాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ పిటిషన్పై హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చి న్యాయస్థానం 4 వారాల పాటు మంజూరు చేయడంతో పాటు టీడీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు బాణాసంచ కాల్చి సంబరాలు చేస్తున్నారని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి అవినీతి చేయలేదని రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు. తప్పుడు కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని పరిచయం చేసిన వ్యక్తి, ఏదైతే అగ్రరాజ్యం అనుకుంటారో అమెరికా అధ్యక్షుడినే హైదరాబాద్ తీసుకొచ్చిన వ్యక్తి, అటువంటి వ్యక్తి ఈరోజు అమరావతిని, ఆయన ఉండింటే అమరావతిని ప్రపంచానికి ఒక అద్భుతమైన నగరంగా తీర్చి దిద్దుండే వ్యక్తి, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసుంటాడు, పట్టిసీమను రాష్ట్రానికి అందించాడు, రాయలసీమలో కియా ఫ్యాక్టరీని తెచ్చాడు, తిరుపతిలో ఎలక్ట్రానిక్ సిటీ తెచ్చాడు, విశాఖపట్నంలో ఫార్మా ఇండస్ట్రీని డెవలప్ చేశారు, రాష్ట్రంలో ఇంత అభ్యుదయం తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన అటువంటి వ్యక్తిని ఈ దుర్మార్గపు దుర్యోధనుడు జగన్మోహన్ రెడ్డి కటకటాల వెనుక ఏది ప్రూవ్ కాకుండా ఇన్ని రోజులు ఉంచడం ఎంత దుర్మార్గమో ఆంధ్ర ప్రజలు చూస్తున్నారు. జగన్, అందరికి ఇదే మాట చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు ఇక మీ కౌంట్డౌన్ని లెక్క పెట్టుకోండి. ఆయన మైక్ తీసుకోవడం మొదలు పెడితే మీరందరూ కూడా నామినేషన్ వేసేదానికి కూడా పనికిరారు. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 175, వాళ్ళు చెప్తున్నారు కదా 175 ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసిపోతుంది. ఈరోజు చూసాం ఆయన బయటకు వస్తుంటే ప్రజలు తండోపతండాలుగా బయటకు వచ్చి మేముండాం, మీకు మేముండాం అండగా అని చెప్పి ప్రజలు వస్తుంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, అందరికీ కృతజ్ఞతలు. ఆయన కంఠంలో ఇన్నాం, బాధ ఉంది, ప్రజలు నా కోసం కష్టపడ్డారు రోడ్లపైకి వచ్చి హైదరాబాద్లో కానీ ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ, కానీ దీని అన్నిటికి కూడా బుద్ధి చెప్పే రోజు వస్తుంది, ఓట్ల రూపంలో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.